హైదరాబాద్ ఉగ్రకుట్రలో కొత్త ట్విస్టులు బయటికొస్తున్నాయి. భోపాల్ టు హైదరాబాద్ లింకులు బట్టబయలవుతున్నాయి. తాజాగా పరారీలో ఉన్న జవహర్ నగర్ కు చెందిన సల్మాన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో నిన్న అరెస్ట్ అయిన ఉగ్రవాదులను భోపాల్ కోర్టులో హాజరుపరచడంతో ఈ నెల 19 వరకు కస్టడీకి ఇచ్చింది కోర్టు. हैदराबाद उग्र कुट्रलो कोत्त ट्विस्ट्लु बयटिकोस्तुन्नायि. भोपाल टू हैदराबाद लिंकुलु बट्टबयलवुतुन्नायि. परारीलो उन्न जवहर नगर कु चेंदिन सल्मान नि कूडा पोलीसुलु अरेस्ट चेशारु. पूर्ति डीटेल्स अडुगुदाम मा करेस्पोंडेंट वासु फोन लैन लो उन्नारु. वासु चेप्पंडि, चाला रोजुल तर्वात मल्ली इक्कड उग्र कुट्रलु लेकपोते वेरे राष्ट्रानिकि संबंधिंचिन पोलीसुलु ओक बृंदंगा वच्चि इक्कड व्यक्तुल्नि अरेस्ट चेयडं चूस्तुन्नाम. ఎస్, హైదరాబాద్ లో మరొకసారి ఉగ్ర కుట్రలు బహిర్గతమవుతా ఉన్నాయి. అయితే ఈసారి కొత్త కోణం కూడా వెలుగు చూస్తా ఉంది. హిందువులను మతం మార్చి వాళ్ళను తప్పుడు పేర్లతో కూడా చలామణి చేస్తూ వివిధ రంగాల్లో వాళ్ళను పనిచేపించి ఒక ఆటో డ్రైవర్గా కొందరు, డైలీ వేస్ లేబర్ గా మరికొందరు, ఒక డెంటల్ కాలేజీ హెచ్ఓడిగా మరొకరు, అంటే వీళ్ళంతా కూడా వేరువేరు రూపాల్లో కూడా భూపాల్ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అటవీ ప్రాంతాల్లో వాళ్ళ ట్రైనింగ్ ఉంది. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు దాడి చేసేందుకు వాళ్ళు సిద్ధంగా తర్ఫీద్ తీసుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు సమాచారం అందుకొని హైదరాబాద్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సహకారంతో కూడా చోదా నిర్వహించిన నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు హైదరాబాద్ సంబంధించి 6 అరెస్ట్ అయ్యారు. నిన్న సలీం ఎవరైతే జవహర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, డైలీ లేబర్ కూలీగా ఉండి త్రుటిలో తప్పించుకున్న నేపథ్యంలో కూడా ఎట్టకేలకు రాత్రంతా అతన్ని వెతికి పట్టుకొని ప్రస్తుతం అతన్ని భూపాల్ తరలించారు. ఇప్పటి వరకు భూపాల్ లో 11 మంది, హైదరాబాద్ లో 6 అరెస్ట్ అయ్యారు. 17 మందికి చేరింది అరెస్ట్ సంఖ్య. వీళ్ళంతా కూడా ఒకే మాడ్యూల్ కి సంబంధించి కొత్తగా ఏర్పాటయ్యి వాళ్ళు ఏదైతే జిహాదీ సాహిత్యంతో పాటు పెద్ద ఎత్తున కూడా టెక్నికల్ గా సంబంధించినటువంటి ఏ విధంగా దాడులు చేయాలనే అంశానికి సంబంధించి వీడియో ఫుటేజ్ తో పాటు పలు ఆయుధాలు, ఎయిర్ గన్స్ తో పాటు మరికొన్ని కత్తులు, రాడర్ లాంటి వస్తువులతో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏటీసీ అధికారుల దాడులకు సంబంధించి చాలా కీలక సమాచారం సేకరించారు. ఇదంతా కూడా భూపాల్ నుంచి నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే భూపాల్ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. వీళ్ళు 19 వరకు కూడా ఈ నెల ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులకు కస్టడీకి ఇవ్వడం జరిగింది. వీళ్ళని విచారిస్తే అసలు వీరి వెనకాల ఏ ఉగ్రవాద సంస్థ ప్రధానంగా ఉంది అన్న అంశానికి సంబంధించి ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యవహారం చూసినట్టయితే ఇప్పుడు కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు హైదరాబాద్ లో చలామణి అవుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, వేరొకరిని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం సాగించారు. కానీ ఇక్కడ ఏకంగా మతం మార్చుకొని ఇక్కడ వేరొక పేర్లతో చలామణి అవుతూ వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి స్థానికులుగా చలామణి అవుతూ కూడా నమ్మకంగా ఉంటూ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే వీళ్ళను అరెస్ట్ చేయడం మాత్రం తీవ్ర కలకలం రేపుతా ఉంది. వీళ్ళని కస్టడీ తీసుకుని విచారిస్తే ఇంకా వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగబోతోంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.